హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన దోస్తులు యూట్యూబ్ ఛానల్. మీకు తెలియని మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఇతను అతని చేతిని మస్కిటోస్ దగ్గర పెట్టి వాడితో కరిపించుకుంటున్నాడు కదా, కానీ నిజానికి అతను దీని మీద జోక్ చేయడం లేదు. ఇతను మస్కిటోస్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. ఎవరు అయితే మస్కిటోస్ మీద రీసెర్చ్ చేస్తారో వాళ్ళని యాంటీవాలజిస్ట్ అని అంటారు. మరి మస్కిటోస్ ని స్టడీ చేయాలి అంటే వాటికి ఫుడ్ పెట్టాలి కదా, మరి వాటికి ఎలా ఫుడ్స్ పెడతారో తెలుసా? ఇలా పెడతారు. మీకు ఒక వింత ఫ్యాక్ట్ చెప్తా. సౌత్ కొరియాకి చెందిన ఈ వ్యక్తి ఒక పెద్ద పిల్లోని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాని మీద ఒక లేడీ కాటన్ బొమ్మ ప్రింట్ చేసి ఉంటుంది. అలాగే ఈయన ఎక్కడికి వెళ్ళినా ఈ దుండుని తీసుకుని వెళ్తాడు. పార్క్స్ కి, హోటల్స్ కి, థియేటర్స్ కి స్పెషల్ గా ఈ పిల్లోకి కూడా ఒక టికెట్ తీసుకొని దానిని పట్టుకొని వెళ్తాడు. ఒకవేళ మనం ఏరోప్లేన్ లో ప్లూటో గ్రహానికి బయలుదేరినట్టు అయితే అది ప్లూటోకి చేరుకోవడానికి 800 సంవత్సరాలు పడుతుంది అంట. ఈ కార్ పేరు అప్సైడ్ డౌన్ ఫోర్ట్ 150. ఈ కార్ చాలా వింతగా ఉంది కదా ఫ్రెండ్స్. అసలు ఏమి అయింది అంటే, యుఎస్ఏలో రిక్ సెల్మన్ అనే ఈ వ్యక్తి ఒకరోజు కారులో వెళ్తుండగా ఒక కార్ని ఇలా చూశాడు. అక్కడ పడి ఉన్న ఆ కార్ ఉల్టా పడి దాని టైర్స్ తిరుగుతూ ఉన్నాయి. దానిని చూసి అతనికి ఒక ఐడియా వచ్చింది. ఆ తర్వాత 2 వేరు వేరు కార్స్ని తీసుకుని వచ్చి వాటిని కంబైన్ చేసి ఇలా ఈ కార్ని తయారు చేశాడు. ఈ కార్ తయారు చేయడానికి అతను 6 మంత్స్ కష్టపడ్డాడు. అలాగే దీని మీద 4 లాక్స్ ఇన్వెస్ట్ చేశాడు. దాని తర్వాత అమేజింగ్ కార్ తయారు అయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కడో ఒక మూల బద్దింకలు ఉంటాయి. అయితే వాటి గురించి మనకెందుకు అని అనుకుంటున్నారా? కానీ దాని గురించి కూడా ఒక ఫ్యాక్ట్ ఉంది. మనుషులు పుట్టడానికన్నా 6 కోట్ల 50 లక్షల సంవత్సరాల క్రితమే డైనోసార్లు భూమి మీద తిరిగాయి. కానీ ఈ డైనోసార్స్ కన్నా 12 కోట్ల సంవత్సరాల ముందు నుంచే బద్దింకలు ఉండేవి. అంటే మానవుల కన్నా బద్దింకలు ముందు పుట్టాయి. మనందరికీ ఎంతో ఇష్టమైన లేస్ పొటాటో చిప్స్లో మ్యాజిక్ మసాలా, స్వీట్ చిల్లీ, టమాటో టాంగో అని 5 రకాల ఫ్లేవర్సే తెలుసు. కానీ లేస్లో 204 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అంట. ఫ్రెండ్స్, మీరు చాలా రకాల ఫైట్స్ని చూసే ఉంటారు. ఎద్దులు కొట్టుకోవడం, కోడులు కొట్టుకోవడం లాంటివి. కానీ మీరు ఎప్పుడైనా క్యామెల్ రెజ్లింగ్ చూసారా? టర్కీలో ప్రతి సంవత్సరం ఒక ఫెస్టివల్ జరుగుతుంది. దాంట్లో క్యామెల్ ఫైటింగ్ ఉంటుంది. ఒక క్యామెల్ని ఇంకో క్యామెల్ ఓడించడానికి 3 వేస్ ఉంటాయి. ఒకటి, ఒక దానిని భయపెట్టి పారిపోయేలాగా చేయటం. ఇంకోటి, క్యామెల్స్ గట్టిగా అరిచి వదిలేయమని చెప్పటం. మూడోది, ఇంకో క్యామెల్ని భూమి మీద పడేయటం. ఫ్రెండ్స్, ప్రతి కంట్రీ వాళ్ళ కంట్రీ పైన ఆకాశం మీద వాళ్ళకే రైట్స్ ఉంటాయి. అంటే ఇండియా పైన ఉన్న ఆకాశం మీద ఇండియాకే రైట్స్ ఉంటాయి. అలానే పాకిస్తాన్ పైన ఉన్న ఆకాశం మీద పాకిస్తాన్కే రైట్స్ ఉంటాయి. కానీ జపాన్ పైన ఉండే ఆకాశం మీద రైట్స్ అమెరికాకి ఉంటాయి. వరల్డ్ వార్ 2లో జపాన్ పైన అమెరికా అటామిక్ బాంబ్ వేసింది. అప్పటి నుండి జపాన్ పైన ఉండే ఆకాశం మీద రైట్స్ అమెరికా తీసుకుంది. ఒకవేళ జపాన్ ఆకాశంలో ఏదైనా పని చేయాలి అన్న అమెరికా పర్మిషన్ తీసుకోవాలి. ఇలానే మన ఇండియాలో కూడా ఆకాశంలో పర్మిషన్ తీసుకోవాలి అంటే మీరు ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి. బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో ప్రతి ఇయర్ ఫ్లోట్స్ వస్తాయి. ఇది మీకు తెలిసిందే. దీనిని అక్కడ ఉండే వాళ్ళు లాస్ట్ కొన్ని ఇయర్స్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే ఫ్లడ్స్ రాకుండా ముందు రెడీగానే ఉంటున్నారు. అందుకే ఈరోజు కూడా బంగ్లాదేశ్లో 1000 కన్నా ఎక్కువ స్కూల్ బోర్డ్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్లో ఇంటర్నెట్, లైబ్రరీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ 1000 స్కూల్స్ ఫ్లోటింగ్ స్కూల్స్. మరి వాటికి పవర్ ఎలాగా అనుకుంటున్నారా? సోలార్ పవర్. అమేజింగ్ కదా. ఫ్లడ్స్ ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు చదువు మాత్రం ఆగదు. ఫ్రెండ్స్, మీరు బర్గర్ని చూసే ఉంటారు. పైన ఒక బ్రెడ్, కింద ఒక బ్రెడ్ ఉంటుంది. మధ్యలో చీజ్ ఇంకా ఏవేవో ఉంటాయి. కానీ మీరు చూస్తున్న ఈ వ్యక్తులు ఎర్త్ ఒక శాండ్విచ్ని తయారు చేశారు. అది ఎలాగో తెలుసా? ఇతను న్యూజిలాండ్లో ఉంటాడు, అలాగే ఇతను స్పెయిన్లో ఉంటాడు. వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే ఒకేసారి ఎర్త్పై 2 సైడ్స్ బ్రెడ్ పెట్టారు. ఒకరు స్పెయిన్లో, ఇంకొకరు న్యూజిలాండ్లో. ఇలా వీళ్ళిద్దరు కలిసి 2 సైడ్స్ బ్రెడ్ పెట్టారు. దాంతో అది శాండ్విచ్ అయిందని పోస్ట్ చేశారు. నిజానికి ఇలాంటి వింత వింత ఐడియాలు ఎలా వస్తాయో కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నాకు చాలా సమయం పట్టింది. మీరు సబ్స్క్రైబ్ చేయడానికి 1 సెకండ్ సమయం కూడా పట్టదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.